పరిశుద్ధాత్ముడు ఎవరైతే నివసిస్తాడో వాళ్ళకి పరలోకంలో చోటు. పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితంలో కావాలి ప్రియులారు. మనంతటగా మనం నడవడం కాదు, మన ఇష్టానుసారంగా మనం నడవడం కాదు, మనకు నచ్చినట్టుగా మనం నడవడం కాదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఖచ్చితంగా మనకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు లేదని అనుకోండి, పాపం ఎక్కువ చేస్తాం మనం, పాపాన్ని ఇష్టపడతాం, పాపం కావాలని చేస్తాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అనుకోండి, పాపము ఇష్టంగా చేయము. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు చాలా మదన పడుతుంటారు, అన్నయ్య పాపం చేయాలని లేదన్నయ్య, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ పాపం చేయాల్సి వస్తుంది అని చాలా మదన పడుతుంటారు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని అనుకో, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటావు, పాపం చేయడానికి ఇష్టపడవు. అదే పరిశుద్ధాత్ముడు నీలో గనక లేకపోతే ఇష్టపడి పాపం చేస్తావు. అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే పాపం చేయడానికి నీకు ఇష్టం లేదు, కానీ నీకున్న కొన్ని పరిస్థితుల వల్ల, నీకున్న కొన్ని బలహీనతల వల్ల నువ్వు జయించలేకపోతున్నావు, కాబట్టి ఆ పాపాన్ని నువ్వు చేస్తున్నావు. అయితే ఆ పాపం నుంచి బయటికి రావాలన్నా, ఆ పాపం నుంచి నిన్ను విడిపించాలన్నా దానికి ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు తప్ప నీకు ఎవ్వరు హెల్ప్ చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడే నీకున్న ప్రతి బలహీనత నుంచి విడుదల ఇవ్వగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రతి ఒక్క విషయంలో నుంచి, నువ్వు ఏదైతే మదన పడుతున్నావో, ఏదైతే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావో, ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టే ఆయనతో సహవాసం చాలా ఇంపార్టెంట్. ఆ పరిశుద్ధాత్మ లేని వారిని మీరు ఒక్కసారి చూడండి, మీరు లేని వారిని చూడండి, వాళ్ళకి అద్దు అదుపు ఏమి ఉండదు, అది వాళ్ళకి కంట్రోల్ చేసేది ఏమి లేదు. తాగాలనిపిస్తే తాగుతాడు, ఎంజాయ్ చేయాలనిపిస్తే ఎంజాయ్ చేస్తాడు, స్మోక్ చేయాలనిపిస్తే స్మోక్ చేస్తాడు. అంటే వాడికి ఇంకా అద్దు అదుపు లేదు, ఇది చేయకూడదు, ఇది వద్దు అనేం అనుకోడు. ప్రజెంట్ నేనే ఎంజాయ్ చేయాలి అనే ఎంజాయ్ చేస్తాడు. ఆత్మ లేనివాడు, పరిశుద్ధాత్ముడు లేనివాడు తప్పు చేయడానికి ఇష్టపడతాడు, పాపం కావాలని కోరుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు అలా చేయడానికి ఇష్టపడ్డు, అహిష్టంగా గిల్టీగా ఫీల్ అవుతుంటారు, అయ్యో నేను ఇది చేయకుండా ఉండాల్సిందే, ఎందుకు నేను చేశానని చెప్పి మరలా వచ్చి మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా నాకు ఆ తప్పు చేయాలని లేదయ్యా, కానీ ఆ తప్పు చేశాను, నన్ను క్షమించు అని వేడుకుంటాడు. ఇదంతా ఎవరి కార్యమని అనుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారని అనుకుంటున్నారు? ఇది మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి చేస్తున్న కార్యాలు అవి. ఆయన నీలోనికి వచ్చి నిన్ను మార్పు చెందే విధంగా నిన్ను ప్రోత్సహిస్తున్నారు, మార్పు చెందమని, నిన్ను మార్చాలని ప్రయత్నిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మతో సహవాసం చాలా ఇంపార్టెంట్ ప్రియులారు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తేనే దేవుని కొరకు సరిగ్గా కరెక్ట్గా దేవుడు కోరిన విధంగా మనము బ్రతకగలం, మనము జీవించగలం. మన ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ తోడు ఖచ్చితంగా కావాలి. పరిశుద్ధాత్మ తోడు లేకపోతే మనిషి దేవుణ్ణి అందుకోవడం అసాధ్యము ప్రియులారు, దేవుణ్ణి అందుకోవడం అసాధ్యం.